మన జన్మకు సార్థకత కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులు ఉండేవారు. వారికి ఎన్ని కోట్ల ధనం ఉంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగరవేస్తుండేవారు. అటువంటి ఊరిలో ఒకనాడు ఒక సాధు పుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనే ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగు మీదే కూర్చొని ఈ సన్యాసిని చూశాడు. ఓహో, ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలచి, స్వామి, ఈ ఇంటి యజమాని ఊర్లో లేడు, మీరు ఇంకా వెళ్ళవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది. అలాగా, పాపం, నేను ఆయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే, ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుదిరిగాడు. అప్పుడు అతను పరుగున వెళ్ళి సన్యాసితో, స్వామి, నేను ఇంటి యజమానిని, నన్ను క్షమించండి, లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఆ సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని, స్వామి, ఈ సమయం చాలా విలువైంది, నేను ఇలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది, త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందరపెట్టాడు. అప్పుడు ఆ సన్యాసి యజమానితో ఇలా అన్నాడు, నీ ఆయుర్దాయం ఇక 6 సంవత్సరాలే ఉంది, ఇదేనా ఆ గొప్ప ఉపకారం అన్నాడు. సన్యాసి అతనికి ఒక సూది ఇచ్చి, ఇది చాలా మహిమగల సూది, దీన్ని నీ దగ్గర భద్రంగా దాచి నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు. ధనికునికి కోపం తారాస్థాయినంటింది. నీకు మతి చెలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను అని అరిచాడు. ఆ సాధు పుంగవుడు శాంతంగా, నాయన, మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేని వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకొని పోగలవా అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుని ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆ సన్యాసి కాళ్ళపై పడి, స్వామి, ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేశాను, ఇప్పటి నుండి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను అన్నాడు. ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసుకోండహో అని. ఇంకేం, బోల్డ్ అంతమంది వచ్చి లైన్ కట్టారు. ధనికుడు కుంభం వద్ద తన కుమారస్థానం కన్ను కూర్చోబెట్టాడు. నాణాలు పట్టుకెళ్ళిన వారు ఏమంటున్నారో వ్రాయి అని అతనికి చెప్పాడు. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ 20 బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని రాసావో చదవమన్నాడు. గుమాస్తా చదవడం ప్రారంభించాడు. ఒకటో వాడు, ఇంకో 20 ఇస్తే వీడు సొమ్మేం పోతుంది, విసినారిపీనుగా. రెండో వాడు, ఇంకో 10 వేస్తే కానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యం రాదు, ఆ 10 కూడా ఇవ్వచ్చు కదా. మూడో వాడు, అయ్యో, దీనికి మరో 80 కలిపి ఇవ్వకూడదు, నా కూతురికి ఒక నగ పొందును కదా. అంతటా ధనికుడు చెవులు మూసుకొని, చాలు చాలు చదవకు అని సాధు పుంగవుని వద్దకు పరిగెత్తాడు. స్వామి, నేను ఈ విధంగా దానం ఇస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరిచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది, కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అంటూ ఆపోయాడు. సాధువు అతన్ని ఓదార్చి, బాధపడుకున్నాయన, ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్ళీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్ళీ తన గుమాస్తాను ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిలిచి ప్రజాభిప్రాయాలు చెప్పమన్నాడు. ఒకటవ వాడు, అన్నదాత సుఖీభవ అన్నాడు. రెండవ వాడు, ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళయింది, బాబుగారు చల్లగా ఉండాలి. మూడవవాడు, అమ్మయ్య, ఆకలి చల్లారింది, అయ్యగారు వారి బిడ్డలు అందరినీ దేవుడు చల్లగా చూడాలి. దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినప్పుడు అతనికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాత మహిమ ఎంతటితో అతడు గుర్తించాడు. ఆ రోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి క్షుద్బాధను తీరుస్తూ అతడు ధరించాడు. అదృష్టం అనేది కొంతమందినే వరిస్తుంది, దొరికితే మాత్రం వదులుకోకూడదు.